క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక ఆదివార దినమున ఈ సాయంకాల సమయములో మీకు మీ కుటుంబాలకు మేలు కలుగునట్లుగా మరి దేవుని యొక్క వర్తమానాన్ని మరొక వర్తమానంతో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ మీ ముందు తీసుకొచ్చాం తలలొంచుకుంటే ప్రార్థించుకుందాం మహోన్నతుడా సర్వశక్తివంతుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా గత ఆదివారం నుండి ఇంతవరకు మరి నాయన ప్రతి వారము ఒక మంచి దైవ సందేశంతో ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునైనదన్న వాక్యానుసారమైన నీ వాక్యాన్ని విశ్వాసం ద్వారా దేవుణ్ణి మహిమపరిచిన భక్తుల గురించి ధ్యానించుచుండగా తండ్రి మా ఆలోచనలు మా తలంపులను మా పాపములను క్షమించి నీ ఆలోచనలు నీ జ్ఞానము నీ రక్తంతో కడిగి లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని కుటుంబాలను దీవించుమని చూస్తున్న ప్రతి కుమార్తెను కుమారుని ఆశీర్వదించుమని వాక్యముతో మాట్లాడుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి గత 5 వారాల నుండి దేవుడు మరి గత వారంలో సార్తీసు సంఘం గురించి దేవుడు వాక్యంతో మాట్లాడాడు మరి ఈరోజు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ధ్యానించబోతున్నాం అయితే విశ్వాసము ద్వారా దేవుడు ఏమి చేయగలడు భక్తుల జీవితంలో ఏం జరిగించాడు మరి మన జీవితంలో కూడా భక్తులను ఆదర్శకరంగా పెట్టుకొని వాక్యానుసారమైన విశ్వాసంతో మనం ఉంటే ఏదైనా సాధించగలమన్న వాక్యాన్ని మొదటి వచనం చూడండి విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవనటకు రుజువునైనది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొంది ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము చూడండి మరి దేవుని వాక్యం నుండి మరి ఇంగ్లీష్ లో కూడా నౌ ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ద కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ చూడండి విశ్వాసం అన్నది నిరీక్షింపబడే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే విశ్వాసము ద్వారా దేవునికి దగ్గరైన ముగ్గురు జీవితం గురించి ధ్యానించబోతున్నాం ఇక్కడ అంటున్నాడు నౌ ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ద దేవుని యొక్క అదృశ్యమైనవి అంటే నిరీక్షణతో మనము అదృశ్యమైనవి అంటే కనబడని దానికోసం నిరీక్షించడమే విశ్వాసం నౌ ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ అన్నాడు దేవుని వాక్యాన్ని బాగా గమనిస్తే మరి ఇక్కడ అంటాడు దేవుని వాక్యం చూడండి ఏమంటున్నాడు ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది ఫర్ బై ఇట్ ద పీపుల్ ఆఫ్ ఓల్డ్ దేవుని దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి ఇక్కడ ఏమంటారు అంటే ప్రపంచములు బావినండి శ్రోతలారా ప్రపంచాలు దేవుని వాక్యము చేత నిర్మితమై ఉన్నవని ఎంత గొప్ప మాట అండి చూడండి ప్రపంచంలో ఎంతోమంది రాజులు ఉన్నారు రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మరి ఒక భయంకరమైన కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రపంచం ఏం చేస్తూ ఉంది కొంతమంది ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వ్యాక్సినేషన్ కోసం ఎస్ ఎందుకంటే ఇక్కడ ఈ జ్ఞానం ఎవరిచ్చారు వీళ్ళకంటే కంటాడు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి అందులను బట్టి దృశ్యమైనది కనబడని పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నామంటాడు ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది అపొస్తలుల పౌలు మరి వాక్యంలో ఏమంటే మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు మరి యేసు క్రీస్తు అను రక్షకుని ద్వారా ప్రతి క్రైస్తవుడు అన్యులు మరి ఎవరైనా కూడా యేసయ్య కృప ద్వారా విశ్వాసం అంటే మీరు మీ సొత్తు కాదు వాక్యం ఏం చెప్తుందంటే రక్షింపబడిన ఓ విశ్వాసి
దేవుని నమ్ముకున్న ఓ గొప్ప దైవ సేవకుడ ఎవరైనా పర్వాలేదు, ఓ మామూలు మనిషైనా పర్వాలేదు, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు. దేని చేత? యేసు ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన వారు. ఇక్కడ నాలుగవ వచనంలో చూడండి, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఎంత మంచి మాట అండి ఈ సాయంకాల సమయంలో. వా, ఏం వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. దేవుని యొక్క గొప్ప మహాశక్తి బట్టి ఇక్కడ మాట, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇంగ్లీష్లో చూడండి, బై ఫెయిత్ హేబెల్. చూడండి ఎంత మంచి మాట అంటాడు, బై ఫెయిత్ హేబెల్ అఫిన్ ఆఫ్ గాడ్ ఎ మోర్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్ దెన్ కయూన్. ఎంత విశ్వాసమును బట్టి హేబెలు కయూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. బై ఫెయిత్ హేబెల్ అఫేర్ టు గాడ్ ఎ మోర్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్ దెన్ కయూన్ త్రూ విచ్ హీ వాస్. దేవుడు ఎంత మంచి, దేవుడు ఎంత మంచి మాట అంటాడు చూడండి. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎంత గొప్ప మాట దైవ బిడ్డలారా. చూడండి, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఓ విశ్వాసులారా, నీ బలులు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ అంటున్నాడు, బలులు అంటే నువ్వు వేల కొలది పొట్టేలను తీసుకుంటావడం కాదు, లేకపోతే కోట్లాది కోట్ల అర్పణలు కాదు దేవుడు అడిగేది. విశ్వాసమును బట్టి దేవుడు చెప్పాలి మన గురించి. ఇక్కడ ఏమంటాడు ఇంగ్లీష్లో మంచి వర్డ్, బై ఫెయిత్ హేబెల్ ఆఫర్ టు గాడ్ ఎ మోర్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్ దెన్ కయూన్. చూడండి ఎంత, అతడు ఆ అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని రైచెస్. చూడండి ఎంత మంచి మాట, ఆ అర్పణ అంటే దేవునికి దేవుడు చెప్పాలా మన గురించి? దేవుడు మన గురించి చెప్పాలా? ఏమంటున్నాడు, ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఆ అర్పణలను బట్టి హేబెలు కయూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించడు. ఓ విశ్వాసులారా, ఓ యవనస్సులారా, ఓ కుటుంబములారా, మందిరానికి పోతూ ఉన్నావు, ఆదివారము నీ హృదయం అనే బలి ఎలా ఉంది? దేవునికి ఎలాంటి బలులు ఇస్తున్నావు? చాలామంది అంటారు, నేను 2 లక్షలు ఇచ్చాను, నేను 3 లక్షలు ఇచ్చాను. మంచిదే, దేవుడు నిన్ను దీవించిన కొలది దేవుని సంఘానికి ఇవ్వడం మంచిది, దేవుని బిడ్డలకు ఇవ్వడం మంచిది, దేవుని ఆలయాలు కట్టించడం మంచిది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎలాంటి అర్పణలను నా తండ్రి సన్నిధికి తీసుకొని పోతున్నాడు? ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం అనేటంటే కంటికి కనపడదు. ఒక ఎగ్జామ్ నువ్వు రాసి ఉంటావు, ఒక ఐఏఎస్ ఎగ్జామో లేకపోతే గ్రూప్ 2నో ఇంకా ఏదో రాసి ఉంటావు, అయితే నీ ఫెయిత్ ఎలా ఉండాలి అంటే, ఎస్ నేను ఐఏఎస్ ఆఫీసర్ను ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పాస్ అయి అవుతాను అని నమ్మాలి. అదే అంటే కనపడని దానికోసం నువ్వు ఎప్పుడైతే ఫెయిత్, సాతాను ఏమంటాడంటే నువ్వు ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అవుతావయ్యా, నువ్వు అటెండర్ అయితే చాలు అంటాడు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం చదివిస్తుంది, విశ్వాసమును బట్టి హేబెలు కయూను కంటే శ్రేష్టమైన. ఈరోజు సాయంకాలం దేవుడు అడుగుతున్నాడు, ఎలాంటి బలులు? దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వివాహం జరిగించాడు, పిల్లలు ఇచ్చాడు, సమస్తము ఇచ్చిన దేవునికి నీ బలి ఎలా ఉంది? బలి అంటే రక్షణ బలి, అంటే నువ్వు రక్షించబడ్డావా? మొదటగా నీవు యేసు నామములో, పేతురు అంటాడు, మీరు పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది బాప్తీసం పొందిడి, అప్పుడు మీరు రక్షించబడట్ల. కొంతమంది అంటారు, అన్నా నేను దొంగవల్లే రక్షింపబడతా. దొంగకు దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ కలువరిశిలువలో రక్షించబడ్డాడు. కానీ దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? నీ తల్లిదండ్రుల దృష్టికి, నీ దృష్టికి, ఓ చెల్లమ్మ, ఓ సహోదరుడా, నీవు బాప్టిజం తీసుకున్నావా? యేసు ప్రభు రక్షకుడని నమ్ముతున్నావా? ఈరోజు నువ్వు చనిపోతే ఒక గ్యారంటీ ఏమంటే,
రక్షణ కార్యం, రక్షణ బలి దేవుడు ఇష్టపడతాడు. అలాంటి బలులు నువ్వు దేవునికి అర్పిస్తున్నావా? అందుకంటాడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎంత గొప్ప మాట అండి, అతడు మృతి నొంది కూడా ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. బాగునండి, ఒకని జనన దినం కంటే మరణ దినం శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కరోనా వచ్చినప్పుడు చాలా మంది భక్తులు చనిపోయినారు, మామూలు వాళ్ళు చనిపోయినారు, అన్యులు చనిపోయినారు, పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు. ఇక్కడ ఎంత మంచి మాట, దేవుడు అతని విశ్వాసమును బట్టి అతన్ని నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. అతడు మృతి పొంది కూడా అతని మరణము మాట్లాడుచున్నాడు. చూడండి ఎంత మంచి మాట, అతని మృతి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎంత గొప్ప మాట. ఉందా నీ సాక్ష్యం? నా సాక్ష్యం ఇలా ఉందా? సంఘంలో, సమాజంలో, దేవుని బిడ్డల మధ్య ఎలా ఉంటూ ఉన్నావు? నువ్వు ఎవరు లేనప్పుడు ఒక రకంగా జీవిస్తూ ఉన్నావు. మరి దేవుడు చూడడం లేదనుకుంటున్నావా? ఓ చెల్లమ్మ, నీ పాపాన్ని దేవుడు చూడడం లేదంటున్నావా? ఇక్కడ అనేది పాపపు నీలో పెట్టుకొని దేవుని సన్నిధికి ఎన్ని బలులు అర్పించినా ఆ బలులు దేవుని సన్నిధికి చేరవని జ్ఞాపకం చేసుకో. దేవుడు మాట్లాడుతున్నావు, ఎన్ని బలులను అర్పించు. నువ్వు దేవుని మీద విశ్వాసం పెట్టక, దేవుణ్ణి నమ్ముకోక, కొంతమంది అంటారు కానుక ఇద్దాంలే సంఘానికి ఇద్దాంలే, నువ్వేమి ఇచ్చేది? నీకు ఇచ్చిన దేవుడు ఊపిరి, దేవుడు నీకు ఊపిరి ఇవ్వకపోతే ఈరోజు ఇంత భయంకరమైన కరోనా, ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే, ఇన్ని వేలలో కూడా దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడంటే నువ్వు దేవునికి ఏమి ఇవ్వరు? అవన్నీ దేవుడు ఇచ్చినట్లే. నువ్వు ఏమైనా సరే దేవుడు నీకు ఇచ్చింది. అందుకే అంటున్నాడు అతడు మృతి పొంది కూడా మరణం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి నీ విశ్వాసం ఎక్కడ? ఇది మొదటి భక్తుడు. రెండవ భక్తుడు చూడండి, చూడండి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడను దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. చూడండి ఏమన్నాడు ఇక్కడ, విశ్వాసమును బట్టి హానోకు, బై ఫెయిత్. చూడండి బై ఫెయిత్ ఎన్నో ఐదో వచనం చూడండి, బై ఫెయిత్ హానోక్ వాస్ టేకెన్ అప్ సో దట్ హీ షుడ్ నాట్ సీ డెత్. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, ఎంత గొప్ప మాట చెప్పగలవా? విశ్వాసమును బట్టి మరణము చూడకున్నట్లుగా హానోకు కొనిపోబడినాడు. మరి నీ జీవితం, నా జీవితం దేవుణ్ణి రెండవ రాకడ వస్తూ ఉన్నప్పుడు మరి కొందరు విడవబడతారు, కొందరు కొనిపోబడతారు. మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఎత్తబడే సంఘంలో ఉన్నావా? హానోకు లాగా దేవుని ఇక్కడ అంటున్నాడు విశ్వాసమును బట్టి హానోకు దేవునితో కొనిపోబడేను, మరణము చూడకున్నట్లుగా. ఎందుకంటే దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యము పొందెను కనుక దేవుడు అతని కొనిపోయేను, అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎంత మంచి మాట, విశ్వాసము లేకుండా హానోకు జీవితంలో దేవునితో నడిచాడు. ఇక్కడ అంటాడు గాడ్ హాడ్ టేకెన్ హిమ్ నౌ బిఫోర్ హీ వాజ్ టేకెన్ మీ. సో ఎంత మంచి మాట చూడండి, టేకెన్ అప్ సో దట్ హీ షుడ్ నాట్ సీ డెత్. దేవుడు అతన్ని కొనిపోబడిన ప్రియ సోదరుడా, ప్రియ తల్లి, ఓ నీ కుటుంబం ఎలా ఈ కరోనా? కొన్నిసార్లు మరి ఇన్ని రోజులు దేవుని మందిరానికి మనం రాలేదు. దేవుడు తిరిగి దేవుని మందిరానికి రావాలని చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు హానోకు లాంటి విశ్వాసము నీ కుటుంబంలో ఉందా? నీ యవనస్తులకు ఉందా? నీ బిడ్డలకు ఉందా? నా పిల్లలకు ఉందా? మరి మన చుట్టుపక్కల ఉన్న బంధువులకు ఉందా? ఇలాంటి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట ఎలా సాధ్యం? దేవుని వాక్యం అంటుంది నువ్వు రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడాలి అంటే ఇలాంటి హానోకు భక్తుని లాగా మరణము చూడకుండా దేవునితో ఎత్తబడాలి. ఛాలెంజింగ్ లైఫ్ ఇది.
చూడండి హేబెలు గురు హేబెలు చూడు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి అయ్యా దేవుడు అడుగుతున్నాడు ఎలాంటి బలి అంటే శ్రేష్టమైన హృదయం అనే బలిని యేసయ్య కల్పించు ఇది దేవుని గవర్నమెంట్ వాక్యముతో నింపబడు ప్రార్థనతో నింపబడు పరిశుద్ధాత్మతో ఆరాధించు పరిశుద్ధాత్మతో అనేకుల కోసం కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన దైవ శక్తి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు కరోనాను దేవుడు దెల్తాయన దానిని ఊర్తా చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి నీలో ఉన్న విశ్వాసం బట్టి ఇంట్లోనే ప్రార్థన చేయి నీకున్న 10 నిమిషాలే దేవునికి అడుగు దేవా డెల్టా ప్లస్ ఏరియాను నువ్వు యేసు నామములో వల్దా చేయగలవు అది దేవునికి మనం మొరపెట్టే ప్రార్థన సైంటిస్ట్లకు అర్థం కాకుంది మేధావులకు అర్థం కాకుంది వ్యాధి మూలం ఎక్కడ ఉందో కనుక్కోలేకపోతున్నారు కానీ వ్యాధి మూలాన్ని కనుక్కొని దానిని యేసయ్య రక్తములో బంధించాలంటే హనోకు లాంటి విశ్వాసం మన కుటుంబాల్లో ఉండాలి హనోకు లాంటి జీవితం నా జీవితంలో నీ జీవితంలో కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు దూషణలు వేదనలు బంధువులు అవమానాలు మనల్ని దేవుని పరిచర్య మొదలుపెట్టినప్పుడు భయంకరమైన నిందలో ఎస్ ఇవి భరించినప్పుడే యేసయ్య ఒకరోజు నిలబెడతాడు అందరి ఎదుట ఇదిగో నా కుమారుని నేను ఇలా వాడుకుంటున్నాను విశ్వాసమును బట్టి ఇతడు నన్ను విడిచిపెట్టలేదు కయ్యూను కంటే హేబెలు ఎంత మంచి మాట అండి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించారు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి ఒక ఆయన అంటున్నాడు దేవా నేను నీకు అది ఇచ్చిన నేను నీకు ఇది ఇచ్చిన ఇన్ని కానుకలేసిన అన్ని కానుకలేసిన ప్రతిరోజు నేను నీకు చేస్తూనే ఉన్నా సేవ అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు దేవా నేను పాపిని నేను పాపిని నన్ను క్షమించు అని ఎవరు ప్రార్థన అన్నాడు దేవుడు ఈయన అంటున్నాడు గొప్పలు చెప్పుకుంటున్నాడు నేను నీ కోసం ఇది చేశాను అది చేశాను ఇది చేశాను ఇంకో అంటున్నాడు నేను పాపిని ప్రభువా నన్ను కరుణించను పాపిని నేను ఒప్పుకుండి రక్షణ బలి నీ ఇంట్లో ఉందా చెల్లమ్మ ఎంతకాలం మోసం చేస్తావు నీ తల్లిని తండ్రిని అన్నను తమ్ముల్ని ఎవరికీ తెలియదని పాపం చేస్తున్నావా వాళ్ళకు తెలియకుండా నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకపోయావేమో లేకపోతే ఎవరు నీ నీ సహవాసం ఎలా ఉంది చెడు సహవాసాన్ని దేవుడు ఈ రోజు నువ్వు విడిచిపెట్టకపోతే నిత్య నరకానికి వెళ్తావు కానీ అంటున్నాడు శ్రేష్టమైన బలి ఆరాధన దేవునికి కావాలి శ్రేష్టమైన వాక్యము దేవుని ధ్యానించాలి శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుని చేత హెచ్చరింపబడి అనేకులకు చెప్పాలి అప్పుడు నీ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇది రెండవ భక్తుడు చూడండి విశ్వాసమును బట్టి చూడండి దేవుడి ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా ఇంకొక వ్యక్తి విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడి తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకును అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నోవాహు నీతికి వారసుడు ఎంత మంచి మాట అండి ఇలాంటి భక్తులు ఇప్పుడు ఉన్నారా ఉండొచ్చు ఉన్నారు ఉన్నందుకే కరోనాను దేవుడు బంధిస్తున్నాడు ఆమేన్ హల్లెలూయా ఉన్నందుకే ఈరోజు మనం వాక్యాలు కనీసం ఈ టీవీ ఛానల్ ద్వారానైనా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నాం ఎస్ కడంటున్నాడు ఏమంటున్నాడు విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి మనుషుల చేత కాదండి దేవుని మోకాళ్ళ అనుభవం ఉండి ఈరోజు ఈ వాక్యం అడిగాను దేవా ఈ ఆదివారము ఏమి బోధించాలి అన్నప్పుడు ఇదిగో నా కుమారుడ ఫెయిత్ గురించి నువ్వు మాట్లాడు ప్రార్థనలో అడిగా ప్రార్థనలో నుండి ఉపవాస ప్రార్థన నుండి దేవుని అడిగా దేవా ఎలాంటి వాక్యం ప్రజలకు కావాలి ఎలాంటి మర్మాలు గత వారంలో సార్తీసు సంఘంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడారు ప్రకటన గ్రంథం గురించి మాట్లాడారు ఈరోజు విశ్వాసమును బట్టి నోవాహు గారు నీతికి వారసుడాయను ఎంత గొప్ప మాట నీతికి వారసుడవుతున్నావా అవినీతి చేస్తున్నావా మోసం కుట్రలు దగాలు
నీ స్నేహితుల మీద బంధువుల మీద నిందలు మోసాలు ఒకరినొకరు ఒకరు కలహాలు ఇవి అంటున్నాడు. ఇవన్నీ చేసేది సాతాను పనులు. అందుకే అంటున్నాడు నేను చెప్తూ ఉన్నా ఓ సహోదరుడా, ఒక దైవ సేవకుడు నీ ఇంటి దగ్గరికి వస్తున్నాడంటే, నీ ఇంటి గురించి ప్రార్థిస్తున్నాడంటే నీకు మేలు చేయడానికే. ఎంతకాలం పాపంలో ఉంటాం? నోవాహుకు చెప్పాడు రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఎంత దేవునికి మహిమ కలుగును కాక. ఎంత దినాలలో దేవుని రాకడ సమీపమవుతున్న దినాలలో ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, ఓ చెల్లమ్మ, ఏ రీతిగా బ్రతుకుతున్నావు? పాపాన్ని విడిచిపెట్టమ్మా, పరిశుద్ధులతో కలిసి ఉండు. దేవుడు అంటున్నాడు విశ్వాసితో అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? గంటల కొద్దీ మనం మాట్లాడుతూ ఉంటాం, ఏం లాభం? దేవునితో మాట్లాడము, దేవుని ప్రార్థన చేయి. ఆర్థికమైన అనారోగ్యమైన దేవుడు యేసు నామములో విడిపించగలడు. అదే ఇక్కడ ఉంటున్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను చూసి రక్షణ ఓడలు సిద్ధపరచుకొని నీతికి వారసుడు ఆయనలో. తర్వాత ఐదో నాలుగో వ్యక్తి చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలేన ప్రదేశమును బయలువెళ్ళను. మరి అక్కడ ఎక్కడికి వెళ్ళనో అది ఎరగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానములు ఇస్సాకు యాకోబను వారు గుడారములలో నివసించుచు. ఎంత గొప్ప మాట చూడండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా, చాలా మంచి మాట ఇది. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నావా? లోకం కొరకు ఎదురు చూస్తున్నావా? లోకంలో ఏమి సంపాదించాలా, ఎంతమందిని మోసం చేయాలా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంతమంది కుటుంబాలను నాశనం చేయాలని చూస్తున్నావా? సహోదరుడా, చెల్లి, అమ్మా, దేవుడు అంటున్నాడు నీ లైఫ్ సెటిల్మెంట్ దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరితో జీవించాలన్నది బైబిల్ చెప్తుంది. సహోదరుడా, నీ జీవితంలో నీ తల్లిదండ్రి ఎంత ఆలోచన, అంతకంటే గొప్ప ఆలోచన కర్త యేసయ్య నీ గురించి చేస్తూ ఉన్నాడు. అంటున్నాడు పునాదులు గల ఆ పట్టణం, ఆ పరలోకం గురించే అబ్రహాం గురించి ఆ గారు ఆలోచించారు. చూడండి ఎంత మంచి మాట, నలుగురు భక్తులు, ఎంత గొప్ప మాట. విశ్వాసమును బట్టి అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటే కనపడని దానికోసం. ఐఏఎస్ ఎగ్జామ్ రాశావు, నువ్వేమనుకుంటున్నావు? నేను కలెక్టర్ అయ్యానని నమ్మావు. రిజల్ట్స్ వచ్చినప్పుడు నువ్వు కలెక్టర్ అయ్యావు. నా జీవితంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకటేసారి 12 సబ్జెక్టులు రాశాను. ఫస్ట్సారి ఫెయిల్ అయ్యాను. 12 సబ్జెక్టులు రాసినప్పుడు ఒక చోట, అప్పుడు చదువుకోవడానికి ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు ఆ ఉస్మానియా కాలేజ్ దగ్గర ఒక గుమ్మజ్లో కూర్చొని ప్రతిరోజు చదివేవాడిని. ఒకటేసారి బైపీసీ 2 ఎగ్జామ్స్ రాశాను. రిజల్ట్స్లో నేను ఒకటే అడిగినా, దేవా నాకు సహాయం, కష్టపడి చదివాను, రాశాను ప్రభు, అయితే నమ్ముతున్నా తండ్రి ఖచ్చితంగా నన్ను విజయమిస్తాను. రిజల్ట్స్ వచ్చాయి, దేవుని ఆశీర్వదించు. అది విశ్వాసం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు దేనైతే దేవుని వాక్యము ద్వారా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో నీ డిప్రెషన్లన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. చాలామంది అంటారు నేను చెప్తూ ఉన్నాదే, డిప్రెషన్ డిప్రెషన్. ఎందుకు డిప్రెషన్? ఎస్, ఆర్థికం ఒక డిప్రెషన్, అనారోగ్యం ఒక డిప్రెషన్, తర్వాత వ్యక్తిగత జీవితం ఒక డిప్రెషన్, కుటుంబం ఒక డిప్రెషన్. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? దేవునితో గడపాలి. బయట తిరుగుతూ ఉంటే, ఎక్కడికో పోతూ ఉంటే ఎవరు రారు, నీ బంధువులు హేళన చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు అలా హేళన చేస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు. ఒక 1 కోటి రూపాయలు దేవుడు నీకు ఇచ్చాడనుకో, అందరు కూడా వస్తారు. అదే రూపాయి కూడా లేదంటే వద్దు వద్దు వద్దు, అతని దగ్గరికి అతన్ని దూరం పెట్టండి. నేను అంటున్నా చెడు ప్రతి చోట, అంటే మానవుడు బలహీనుడు కాబట్టి ఎక్కడో చేట నాలుక ద్వారానో ఆలోచన ద్వారానో పాపము ద్వారానో చెడు జరుగుతూ ఉంది. కానీ నువ్వు క్షమించే గుణం ఉండాలా? క్షమించే గుణం లేక వాడు అలా చేశాడు కనుక నేను అతన్ని ఏం చేస్తానో చూడటం, అది దేవుని బిడ్డల పనిక. అందుకే ప్రార్థన చేయి. విశ్వాసము బట్టి హానోకు దేవునితో మరణం చూడకుండా దేవుని సన్నిధి వెళ్ళారు. గొప్ప కారణం విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలులు
దేవునికి అర్పించాడు. అదే విధంగా విశ్వాసమును బట్టి నోవాహు నీతికి వారసుడైనాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము గారు పునాదులు గల పట్టణము కై ఎదురు చూశారు. ఉందా ఇలాంటి విశ్వాసం? కష్టపడి చదువుతున్నాం, నేను చెప్తూ ఉన్నా, పాపము నీలో ఉన్నంత కాలం, డబ్బులు నువ్వు తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు, తల్లిదండ్రులు నీకు ఒక పెద్దరికం ఇస్తే వాళ్ళు సంపాదించిన డబ్బునంతా నాశనం చేసి నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతున్నాడు. నీ జల్సాల కోసం, నీ యొక్క అలవాట్ల కోసం, నీ యొక్క జీవితం నాశనం చేసుకుంటూ ఇప్పటికీ దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షణ పొందాలా, బ్యాప్టిజం తీసుకోవాలా, వాక్యం చదవాలా, కన్నీటి ప్రార్థన చేయాలా, ఉపవాస ప్రార్థన చేయాలా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నీతో దర్శించబోతున్నాడు. ఎంత మంచి మాట అండి, బై ఫెయిత్ ఏబెల్ ఆఫర్డ్ టు గాడ్ ఏ మోర్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్ దెన్ కయీను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఇట్లాంటి వాక్యము దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి అడుగుదామా దేవుణ్ణి, దేవా కనపడని దానికోసం నేను ఎదురు చూస్తున్నాను, అది నువ్వు నాకు ఇస్తావు నాయన, ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నావు ప్రభు, నువ్వు మంచిది ఇస్తావు, నువ్వు ఏమడిగినా నీ భక్తులకు ఇస్తున్నావు, నీ భక్తులను ఆశీర్వదించబోతున్నావు. ఈ నలుగురు భక్తుల గురించి ధ్యానించాము. మా కుటుంబంలో ఇట్లాంటి విశ్వాసం ఉందా? మా యవన బిడ్డలకు ఇలాంటి విశ్వాసం ఉందా? మా చుట్టుపక్కల ఉన్న బంధువులకు ఇట్లాంటి విశ్వాసం ఉందా? దేవుడు కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్ర, అద్భుతకరుడా స్తోత్ర, విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. తండ్రికి స్తోత్ర, తండ్రికి స్తోత్ర. ఒంటరినై తోడులే కమోడునై తిని ఓదాచువారు లేక భారమై తిని, ఒంటరినై తోడులే కదూరమై తిని ఓదాచువారు లేక భారమై తిని, తండ్రి నీ తోడు లేక మోడు నై తిని, తండ్రి నీ తోడు లేక మోడు నై తిని, నీ తోడు దొరికా కచి గురించి తిని, నీ తోడు దొరికా కచి గురించి తిని, నీవుగాక ఎవ్వరు మాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా మెస్సయ్యా, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, నా కొరకు మీరు మీ కొరకు నేను, నా కొరకు మీరు మీ కొరకు నేను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా మెస్సయ్యా, శత్రువుల చేతులలో చిక్కుకొంటిని, సూటి పోటి మాటలతో నలిగిపోతిని, శత్రువుల చేతులలో చిక్కుకొంటిని, సూటి పోటి మా
మాటలతో నలిగిపోతిని తండ్రి నీ వైపు నేను చూచిన కొలది తండ్రి నీ వైపు నేను చూచిన కొలది కష్టమంతయు తీరిపోయెను బాధలన్నీయు తొలగిపోయెను కష్టమంతయు తీరిపోయెను బాధలన్నీయు తొలగిపోయెను నీవుగాక ఎవ్వరు మాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా మెస్సయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజింతును ఓ భవదీయుడా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము పరిశుద్ధాత్ముడా ఈ లైవ్ ద్వారా అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా అనారోగ్యంతో బాధపడుతున్నా థైరాయిడ్ బ్యాక్ బోన్ తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఒక సహోదరి కోసం ప్రార్థించమని అడిగింది సహోదరి ఈ లైవ్ ద్వారా ఒకవేళ వాక్యం వింటుంటే నీ కుటుంబంలో ఉన్న ఎన్ని లక్షల అప్పులైనా యేసు అధికారం గల నామములో దేవుడు మేలు చేయుగాక నీ కుటుంబానికి అనారోగ్యంతో ఉన్నాము తండ్రి దేవుడు జాబ్స్ కోసం ప్రార్థిస్తున్నారు అనేక మంది యవన బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి సాయంకాల సమయంలో వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా గ్రూప్ టూ నైనా ఇంకా జాబ్స్ ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు యేసు అధికారం గల నామంలో జాబ్ కలుగును గాక నా తండ్రి కుటుంబంలో అనారోగ్యం థైరాయిడ్ షుగర్ బీపీ అల్సర్ కరోనా డెల్టా ఏదైనా దాన్ని ఉల్టా చేయమని నేను ప్రార్థన చేస్తున్నా యేసు నామంలో బంధించబడును గాక యేసు నామంలో స్వస్థత కలుగును గాక ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు విశ్వాసమును బట్టి హనోకు గారు మరణము చూడకుండా దేవుని సన్నిధికి వెళ్ళారు విశ్వాసమును బట్టి నోవహు గారు దేవునికి నీతి వారసుడయ్యారు విశ్వాసమును బట్టి అబ్రహాము గారు పునాదులు గల పట్టణాన్ని కోసం నిరీక్షించారు యేసు నామములో ఏ తల్లి ఏ కష్టంలో ఉందో వృద్ధులు పెద్దలు అప్పుల బాధైన అనారోగ్యములైనా యేసు నామములో స్వస్థత కలుగును కాక టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఉన్నారు అయ్యో ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సూసైడ్ సాతానా యేసు నామములో పారిపోను గాక టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అజ్ఞాన దేవుడు మీ కుటుంబాలను బాగు చేయను గాక మీ కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో స్వస్థత కలుగును గాక అగ్ని కుమరించు ఆయన దయించు అగ్నిలా ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యేసు నామములో అడగండి అమ్మా బాధలో ఉన్నావు దుఃఖంలో ఉన్నావు సహోదరుల చెల్లమ్మ పాపాన్ని విడిచిపెట్టు తల్లిదండ్రుల మాట విను అన్నల మాట విను తమ్ముళ్ళ మాట విను నీకు లైఫ్ను పాడు చేసుకోదు యేసు నామంలో సెటిల్ చేసుకుని జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు పాపం చేస్తున్నావు నీ ఇంటికి దేవుని భక్తులు వస్తే ఎందుకు అవమానం చేస్తున్నావు దేవుని బిడ్డలు వస్తున్నారంటే అది ఆశీర్వాదం అని తెలుసుకో నీ కుటుంబానికి రక్షణ నీ కుటుంబానికి కృప నీ కుటుంబానికి బ్లెస్సింగ్ ఫర్ జీసస్ యేసు నామములు ఇప్పుడే తాకుతున్నాడు ఆయన థైరాయిడ్ ఇంకా కణితులు కడుపులలో గడ్డలు అన్నీ కూడా యేసు నామములో మాయమైపోను గాక దేవుడు చూపిస్తున్నాడు కొన్ని కుటుంబాలలో శాంతి లేదు తల్లిదండ్రుల మధ్య ఆనందముల మధ్య అక్కచెల్లెల మధ్య సమాధానము కలిగించును గాక నా కుటుంబంలో కూడా సమాధానాన్ని కలిగించు దేవా తండ్రి నాకున్న ప్రతి ఫైనాన్స్ కన్సెస్ కూడా యేసు నామంలో మీరే విడుదల చేస్తున్నందుకు వందనాలు స్తోత్రం ఏ కుటుంబంలో మరణం సంభవించిందో ఏ కుటుంబంలో ప్రియులు విడిచిపెట్టారు ఏ కుటుంబము మరణ పడకలో ఉన్నారు దేవా
ఎవరూ లేరు మా బతుకులకు, మీరే తప్ప. యేసయ్యా అని మొరపెట్టుకుంటున్నా. యేసు నామములో రిలీజ్ అనాయిటింగ్ పవర్. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు, నీ కన్నీటి ప్రార్థన వింటున్నాడు, నీ బాష్ప బిందువులను దేవుడు ఈ రాత్రి కాల సమయంలో తొలిచిపెట్టబోతున్నాడు. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్ని కుమరించబడు కాక, స్వస్థత కలుగును కాక. యేసు నామములో వాక్యాన్ని దీవించమని ఈ వాక్యము ద్వారా జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కర్నూలు పట్టణంలో ప్రేయర్ హాల్ కట్టడానికి స్థలమును దయచేయండి. అనేక బిడ్డలను రేపమని ప్రార్థన చేస్తున్నా, బిడ్డలను ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నా. నేను కట్టలేను ప్రభువా, మీరు కట్టగలరు. యేసు నామంలో కర్నూలు పట్టణంలో భక్తులను విశ్వాసులను వాళ్ళ హృదయాలలో ప్రేరేపించమని, టీవీ మినిస్ట్రీని ప్రోత్సహించడం ఈ వాక్యము ద్వారా అనేకులకు షేర్ చేస్తుండగా ఈ టీవీ పరిచర్యను బలపరచుమని, అనేక ప్రాంతాలు నన్ను తీసుకుని పోతున్నావు ప్రభా, నీ చిత్తమేదో నా ఇళ్ళ జరిగించబోతున్నావు, నీకు మహిమ కలుగును కాక. నా చిన్న పాత్రను పనికి మాలిన వాడను ఎందుకు పనికిరాను, నీ చెప్పుల వాళ్ళ విప్పుట కూడా యోగ్యుడను కాదు. అలాంటి నన్ను అనేక ప్రాంతాలు తిప్పబోతున్నారు. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను దీవించండి. టీవీ పరిచర్యకు బిడ్డలు అనేకలు కదిలి వచ్చుదురు కాక, ప్రేయర్ హాల్ కట్టడానికి అనేక బిడ్డలు కదిలి వచ్చుదురు కాక. బిడ్డలతో వాక్యంతో మాట్లాడమని, బిడ్డలను దర్శించమని, తండ్రి పరిచర్యంతటిలో అద్భుతం జరిగించినందుకు, అనేక మందిని ఈ లైవ్ ప్రార్థనలో స్వస్థపరిచినందుకు స్తుతి ఆరాధన చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరొకసారి దేవుడి మరి ఇంత చక్కటి వాక్యం మీరు ఉన్నారు. ఈ వాక్యాన్ని మీరు ప్రతి ఆదివారం 7 గంటలకు ప్రైజ్ టీవీ ద్వారా దేవుడు మరి అనేక మంది విని ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్నా మా కోసం ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తాను. మరి మా అడ్రస్ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కర్నూలు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ ఎం ప్రసాద్ గారు. అదేవిధంగా మా ఫోన్ నంబర్స్ 7659091876 81 7968 1852. మరొకసారి ఫోన్ నెంబర్ మీరు కలెక్ట్ చేసుకోండి, 7659091876 81 7968 1852. మరి మీకోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. రాత్రి మొగలు దేవుని సన్నిధిలో గోజాడుతున్నాం. కర్నూలు పట్టణంలో ప్రేయర్ హాల్ కట్టడానికి మరి చాలామంది నవ్వుతూ ఉన్నారు, మరి చాలామంది హేళన చేస్తున్నారు. అయినా పర్వాలేదు, దేవుని కోసం నిలబడాలన్న ఆశ ఉంది కాబట్టి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ముందుకు రండి. మనమందరం కలిసి కర్నూలులో ఒక గొప్ప ఆరాధన, అద్భుతమైన ఆరాధన జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ ద్వారా దేవుడు నిర్మించబోతున్నాడు. ఇది దేవుని పని, దేవుని కార్యక్రమం కోసం ముందుకు రండి. మరి నాకు మీరు సహకారం అందించినట్లయితే మరి టీవీ పరిచయం కూడా ప్రోత్సహించండి. ఇంకా గొప్ప మర్మాలు ప్రకటన గ్రంథం, గత వారం సార్థీసు సంఘం గురించి చెప్పాం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్రకటన గ్రంథం మరి 20 పెద్దలు సాక్షుల గురించి ధ్యానించబోతూ ఉన్నా. నా కోసం, నా కుటుంబం కోసం నాకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ప్రార్థన చేయండి. మీరంతా ప్రార్థన చేస్తే దేవుడు నన్ను నిలబెడతాడు. కాబట్టి ప్రార్థన శక్తితో, మీ ప్రార్థనలు లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నా, కానీ నా కోసం మీరందరూ ప్రార్థన చేస్తే అనేక మందికి దేవుని వాక్యం అందించి అనేక మంది దీవించబడాలనేదే నా ఆశ. దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.